పచ్చిమిర్చి పచ్చడి తయారీ విధానం. ధనియాలు ఒక చిన్న స్పూను, ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర, సోంపు చిన్న చిన్న స్పూను, మెంతులు ఒక చిన్న స్పూను, ఇవన్నీ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఆవాలు ఫ్రై చేయకూడదు. పచ్చిమిర్చి 1/4 కేజీ ఆయిల్ వేసుకుని 2 ముక్కలుగా కట్ చేసుకుని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదు. చింతపండు నిమ్మకాయ సైజు వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయ్యింది, ఎక్కువ మగ్గనకూడదు. చింతపండు గుజ్జు 2 స్పూన్లు సరిపోతుంది. 2 స్పూన్లు వేసుకొని 1-2 నిమిషాలు మగ్గనవ్వాలి. హైలో పెట్టుకుని 2 నిమిషాలు మగ్గనిచ్చి ఇంగువ చిటికెడు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చింతపండు మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారనివ్వాలి. ఇవి పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకుని వెల్లుల్లి ఉప్పు వేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఇవన్నీ పౌడర్ చేసుకుని లాస్ట్లో వెల్లుల్లి ఉప్పు వేసుకుని పౌడర్ చేసుకోవాలి. చిట్టుకడ పసుపు వేసుకుని ఈ పౌడర్ వేసుకుని అంతా కలపాలి. ఇలా అంతా కలుపుకొని 3 రోజులు మగ్గనివ్వాలి. చపాతీల్లోకి పుల్కాల్లోకి చాలా బాగుంటుంది.